టీడీపీ భారీ స్థాయిలో మెజారిటీని అయితే సాధించింది. టీడీపీ సింగిల్గా కూడా 134 సీట్లు రావటం, అలాగే కూటమి మొత్తం కలిపి 164 సీట్లు రావటం. సో ఇప్పుడు ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇవ్వబోతున్నారు, ఏ పదవులు కట్టబెట్టబోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నగా తయారైనటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్కి ఏం పదవులు ఇస్తున్నారు అనేటువంటి ప్రశ్న తలెత్తినప్పుడు, ఆయన మినిస్ట్రీగా క్యాబినెట్లో ఒక స్థానాన్ని తీసుకోవటానికి, ఒక మినిస్టర్గా మంత్రిగా వ్యవహరించడానికి ఇష్టపడట్లేదు, సుముఖతగా లేరు, పార్టీ వ్యవహారాలు చూసుకోవాలనుకుంటున్నారు అనేది ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశం. అయితే ఆ తర్వాత క్యాబినెట్ బయట ఉంటే కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో, అమలు చేయటంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆయన్ని క్యాబినెట్లోకి తప్పకుండా తీసుకోవాలని చంద్రబాబు గారు భావిస్తున్నారు అనేటువంటి వార్తలు రావటం, ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్లో లోకేష్ గారు పార్టీ ఏది చెప్తే అది నేను చేస్తాను అని చెప్పి చెప్పడం. సో దీంతో ఇంకేముంది, లోకేష్ బెర్త్ కన్ఫర్మ్, ఖచ్చితంగా ఆయన మంత్రి అవుతున్నారు అనేటువంటి వార్తలు వెలువడటం. సో ఓవరాల్గా ఏంటంటే, ఇక్కడ ఈసారి లోకేష్ గారు మంత్రి పదవి తీసుకోవట్లేదు అనేది ఒక స్పష్టమైనటువంటి వార్త. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ఎవరికి ఏ పదవులు ఇవ్వాలి, ఏం చేయాలి అనేటువంటి అంశం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన కానీ, స్పష్టమైనటువంటి నిర్ణయం కానీ తీసుకోలేదు అనేది ఒక విశ్వసనీయమైనటువంటి సమాచారం. త్వరలో దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఆయన లోకేష్కి పదవి ఇవ్వాలి అనుకుంటే లోకేష్ కూడా దానికి ఇష్టపడితే ఇస్తారేమో. అయితే దీనికంటే ముందు పవన్ కళ్యాణ్కి ఒక ఉన్నతమైనటువంటి పదవే ఇవ్వాలి, లోకేష్కి ఇచ్చే పదవి కంటే కూడా ప్రాధాన్యత కలిగినటువంటి పదవి ఇవ్వాలి. లేదంటే జనసేన నాయకులు కావచ్చు, జనసేన క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ మళ్ళీ పొత్తులో డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి క్యాబినెట్ కూర్పులో ఆచితూచి వ్యవహరించడానికి చంద్రబాబు గారు కొంత టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి కేంద్రంలో పరిస్థితులను, ఆయన అక్కడ ఎంపీలను ఏ ఏ పదవులు రాబట్టాలి, రాష్ట్రానికి ఏ ప్రయోజనాలను గట్టిగా డిమాండ్ చేయాలనేటువంటి వాటి మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇవి అయిన తరువాత లోకల్గా ఏపీలో ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, క్యాబినెట్లో ఎవరిని తీసుకోవాలి ఏంటి అనే వాటి మీద నిర్ణయాలు ఉంటాయి అనేది ఒక సమాచారం. అయితే ఓవరాల్గా లోకేష్కి అయితే దాదాపుగా ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ ఉండదు అనేది ఒక సమాచారం. మరేం జరిగిద్దొచ్చుతాం.